సాధారణంగా సైన్య సైనిక వ్యవహారాల చుట్టుపక్కలంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది భద్రత. కానీ ఏమైందో తెలియదు, కానీ భారత వాయుసేన స్థావరంలో లక్నోలో ఒక దారుణమైనటువంటి దారుణం అనడానికి లేదు కానీ, బట్ పరువు పోగొట్టుకునేటువంటి వ్యవహారమే. ఏకంగా యుద్ధ విమానం టైర్ని అపహరించారు. ఈ మధ్యనే వాయుసేన అధికారులు 5 టైర్లను రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్బేస్కి తరలించాలని నిర్ణయించారు. వాటిలో వాటిని ట్రక్కులో ఉంచారు. అందులో టైర్ కనిపించకుండా పోవడంతో ట్రక్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 3న దీప్రాజ్, హిమాంషు, బన్సల్ అనే వ్యక్తులు ఆ విమానం టైర్ని వాయుసేన అధికారులకు అప్పగిస్తే, గత నెలలో సర్వీస్ రోడ్డు దగ్గర ఆ టైర్ని గుర్తించామని, లారీ టైర్ అనుకుని తీసుకెళ్లామని వాళ్ళు చెప్పారు. యుద్ధ విమానం టైర్ కనిపించడం లేదని మీడియాలో చూసి ఆ టైర్ని తిరిగి ఇచ్చేసినట్టు ప్రకటించారు. దాంతో ఈ కథ సుఖాంతమైంది. వాస్తవంగా రోడ్డు పక్కన అక్కడ ఎందుకు పడింది అంటే, విమానం నుంచి ఊడపేకడంగా జరిగింది, విమానాశ్రయానికి పంపించేటువంటి సందర్భంలో జరిగినటువంటి వ్యవహారం. దీంతో ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాల పంపిణీ, ట్రాన్స్పోర్టేషన్ మామూలుగానే చేసేస్తుంటారు. మనం కూడా చూస్తే బడా బడా లారీలలో వెళ్ళిపోతూ ఉంటుంటాయి. దాని వెనకాల సెక్యూరిటీ ఏముండదు, ముందు సెక్యూరిటీ ఏముండదు. అట్లాంటి వాటికి ఏదైనా కింద పడిపోతే ప్రాబ్లం అన్నటువంటి విషయం ఇక్కడ అర్థమైంది. ఇక్కడ సైన్యానికి సంబంధించింది అన్నటువంటి పేపర్లో చూడగానే తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చారు. అదే కనుక ఏ అసాంఘిక శక్తులు, ఇదైతే టైర్తో ఏం అసాంఘిక శక్తులు ప్రాబ్లం, కానీ మిగతా ఎక్విప్మెంట్ అయితే ప్రాబ్లం కదా. కాబట్టి ఇక పైన సైనిక రవాణా వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది.